ప్రాజెక్టులపైన యాత్ర అని పేరు పెట్టి తను ఆ ప్రాజెక్టులపైన తను ఏమి చేయలేదని తన మనస్సాక్షికి తెలుసు. ప్రెజర్ గురించే క్రమంలో అది ఫెయిల్ అవుతానని తెలిసి ముందస్తు ప్రణాళికతో పేరుకేమో ప్రాజెక్టులపై యాత్ర చేస్తుండదేమో తెలుగుదేశం రౌడీలు గూండాలతో దండయాత్ర, ప్రజలపైకి దండయాత్ర, పేరుకు ప్రాజెక్టుల యాత్ర చేస్తుండేది తెలుగుదేశం గూండాల రౌడీలతో ప్రజలపైన దండయాత్ర. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, తనకు ఏమాత్రం కూడా ప్రాజెక్టులపైన మాట్లాడే నైతిక హక్కు లేదని తనకు తెలిసి, తను చెప్పినా ప్రజలు నమ్మరు అని తెలుసుకొని ఆ పేరుతో అరాచకాలు సృష్టించాలనే ముందస్తు ప్రణాళికతో తను బయలుదేరాడు. పులివెందులో మొట్టమొదటిగా సృష్టించాలని ప్రయత్నం చేశాడు. అక్కడ నాయకులు కానీ ప్రజలు కానీ సమయం పాటించడంతో తన వ్యూహం ఫెయిల్ అయింది. మళ్ళీ చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి తంబలపల్లిలో కూడా ఇదే రకమైనటువంటి ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం తను రెచ్చగొట్టడం మొదలు పెడుతూ వచ్చాడు. తను మాట్లాడుతున్న మాటలు నిజంగా బాధాకరం. జరిగినటువంటి సంఘటనలను తను ఇది దురదృష్టకరము అని చెప్పి దానిలో ఏదైనా మార్పు వస్తుందేమో అని ఆశించాం. దాని గురించి మనం మాట్లాడతాడేమో అనుకున్నాం. కానీ దాన్ని సమర్థించుకుంటూ మళ్ళీ పోలీసు అధికారులను పోలీసును కించపరుస్తూ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. తన వ్యూహం ఫెయిల్ అయిందని దుర్బుద్ధితో ఆరోపణలు చేస్తున్నాడు. తన వ్యూహం ఏంటంటే ఆ రెక్కీ నిర్వహించినటువంటి వాళ్ళంతా కూడా అలజడులు సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చే సమయానికి పోలీసులు కాల్పులు జరుపుతారు, ఆ కాల్పుల్లో ఒకరో ఇద్దరు చనిపోతే దాన్ని సానుభూతి ఎస్టాబ్లిష్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సృష్టించాలా అన్నటువంటి తన ప్లాన్ను పోలీసులు సమయంతో తిప్పికొట్టారు. అది ఫెయిల్ అయింది అని చెప్పి బాధతో చంద్రబాబు నాయుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు అందరిపైన. తన రాజకీయ జీవితమే ఒక కుట్ర, తన రాజకీయాలు మొదలుపెట్టిందే ఒక కుట్రతో. అటువంటి కుట్రదారుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం ఇవన్నీ కూడా చేశారు. పోలీస్ అధికారులపైన ఇలాంటి దాడి జరిగితే భవిష్యత్తులో దీనిపైన ఎలాగ రియాక్ట్ అవుతారు, రౌడీ మూకలు పెట్టలేకపోతారు అని చెప్పి చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని మాట్లాడితే సిగ్గు లేకుండా నీకు కళ్ళకు ఆపరేషన్ చేయిస్తాం విశాంత్ రెడ్డి, నీ అంతు తేలుస్తామని మాట్లాడుతున్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. అరే పప్పు, నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయావు, ఈరోజు మీ తాత పేరు మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు బతుకుతున్నావు. అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న కుటుంబం పేరు చెప్పుకొని బతుకుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు తనను పిల్లలిచ్చినటువంటి మామను చంపి పార్టీని లాక్కొని బతుకుతున్నారు. మీ ఒక బతుకులేనా? స్వయంగా మీ పార్టీ నాయకులు చెప్పారు, పొంగుని నుంచి ఒక మనిషి చెప్పాడు, ఇలాంటి వ్యక్తి అనుకోలేదు, ఈ పార్టీని చూసి అసహ్యం వేస్తుంది అని చెప్పి మీ పార్టీకి సంబంధించిన నాయకుడే ఒక యూట్యూబ్లో మెసేజ్ పెట్టాడు. అదే రకంగా ఒక మనిషి పొంగునూరు వ్యక్తి ఇంకొక వీడియో తీసుకొని చూడు ఎలా మా నాయకుడు ఆదేశాలతో ఎలా అలజడులు సృష్టిస్తున్నామో ఎలా కలుస్తున్నామో చూడండి అని చెప్పి సెల్ఫీ వీడియో పెట్టాడు. ఇంత తేడా చూడండి. ఇదే నువ్వు నేర్పించేది? భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేస్తావు, నాకు విజన్ ఉందని చెప్పే మాటలు ఇవే? సమయం పాటించేటటువంటి తత్వం, నువ్వు నిజంగా నువ్వు ప్రాజెక్టు యాత్ర చేసుకొని ఆ ప్రాజెక్టు పైన స్పష్టంగా నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను ఫెయిల్ అయిపోయినాను, ఏమి చేయలేకపోయినాను, నాకు బుద్ధి వచ్చింది రాజశేఖర్ గారిని చూసి తెలుసుకున్నాను ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్సు, భవిష్యత్తులో నేను చేస్తాను అని చెప్పిన మాటను మాట్లాడితే కొద్దో గొప్ప నేను పైన సానుభూతి ఉంటుంది. సినిమా పరిశ్రమ గురించి మాట్లాడే మా ప్రభుత్వానికి ఏం అవసరం లేదు. ఒకటి, ఇష్టానుసారం చేయకూడదు. ఈ రాష్ట్రంలో సంబంధించి షూటింగులు చేసుకోండి, మేము ఎంతైనా ఎంకరేజ్ చేస్తాం. ఎక్కడో షూటింగులు జరుపుకొని ఎక్కడో ఉపాధి కల్పించి ఇక్కడ టికెట్లలో కన్సెషన్ ఇవ్వడము ఎంత సంవత్సరం ఒకసారి మా వాళ్ళు ప్రశ్నించినారు. అంతేగాని సినీ ఫీల్డ్ వాళ్ళ పైకి జోలికి వెళ్ళి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం కాదు. ఇలాగా పన్నులు కట్టే విషయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, ఆ విషయమే అడుగుతున్నాం. నా రెమ్యునేషన్ రోజుకు 2 కోట్లు అన్నాడు. మరి ఒక సినిమా 40 రోజులు చేస్తే 80 కోట్ల రూపాయలు,
ఆయన 1000 కోట్ల రూపాయలు వైట్లో తీసుకుంటున్నాడా, బ్లాక్లో తీసుకుంటున్నాడా, ట్యాక్స్ ఎంత కడుతున్నాడు, అవన్నీ చెప్పేటువంటి బాధ్యత. ఇప్పుడు మమ్మల్ని రాజకీయ ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతగా విమర్శిస్తున్నాడే, మరి మేము ఆయన ఏం ప్రశ్నించొద్దా?